నమస్కారం, నేను మిస్ సిఎస్. ఆసరా పెన్షన్లలో అనర్హులను ఏరివేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు, దీనికి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అనేది అందుతుంది. ఎందుకంటే మనకు లేటెస్ట్గా ఒక 4-5 రోజుల క్రితము మనకు కాగ్ రిపోర్ట్ అనేది ప్రభుత్వానికి అందింది. అంటే కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ నివేదిక అనేది ప్రభుత్వానికి అందింది. ఆ నివేదికలో ఆసరా పెన్షన్లలో చాలా మంది అనర్హులు ఉన్నారని, ఈ అనర్హులకు దాదాపుగా 1175 కోట్లు అనర్హులకు అక్రమ మార్గంలో చెల్లింపులు జరిగాయని చెప్పేసి కాగ్ రిపోర్ట్లో వెల్లడించడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు అందించాను. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే, ఇక్కడ మనకు సిపిఐ ఫ్లోర్ లీడర్ కూనంనేని సాంబశివరావు గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి ఒక సూచన చేయడం అనేది జరిగింది. ఆ సూచన ఏంటంటే, ఇక్కడ సంక్షేమ పథకాలు అనేవి అర్హులకే అందాలి, కానీ వాటి ముసుగులో అనర్హులు లబ్ధి పొందినప్పుడు వారిని తొలగించవలసినటువంటి అవసరము ఉంది. అదేవిధంగా వారికి చెల్లింపులు చేసినటువంటి డబ్బులను రికవరీ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ కాగ్ రిపోర్టు ప్రకారము మనకు దాదాపుగా 2,02,000 మంది అనర్హులకు లబ్ధి కలుగుతుందని, ఆ తర్వాత ఇచ్చినటువంటి కొత్త పెన్షన్లలో కానివ్వండి, ఆ తర్వాత 2018 నుంచి ఈ శాంక్షన్ చేసినటువంటి పెన్షన్లను కానివ్వండి, అన్నిటినీ బేరీజ్ చేసుకుంటే ఇక్కడ 5,00,000 మంది ఈ ఆసరా పెన్షన్లలో అనర్హులు ఉంటారని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. అయితే ఈ 5,00,000 మందిని గుర్తించి ఏరివేసినట్లయితే ఇక్కడ ప్రభుత్వానికి కోట్ల రూపాయలు మిగులుబాటు అవుతాయి, అర్హులైనటువంటి వారికి సంక్షేమ పథకాలు పెంచి ఇవ్వవచ్చు అని చెప్పేసి ఆయన సూచన చేయడం అనేది జరిగింది. ఈ సూచనను ముఖ్యమంత్రి గారు అంగీకరించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నతాధికారులకు సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు కూడా జారీ అయినట్టు మనకు ఆప్ద రికార్డులో సమాచారం అనేది అందుతుంది. అంటే ఇక్కడ టోటల్గా ఈ ఆసరా పెన్షన్లను ప్రక్షాళన చేసి అనర్హులను తొలగించే కార్యక్రమం అనేది త్వరలో ఒకటి జరగబోతుంది అని చెప్పేసి ఉన్నతాధికారుల ద్వారా మనకు సమాచారం అనేది ఉంది. ఈ సమాచారం ఎలా ఉంది అంటే, నేను ఒక ఉన్నత స్థాయి అధికారికి ఫోన్ చేసినప్పుడు, అంటే సార్ మనకు ఇక్కడ జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏమైనా సమాచారం ఉంది అంటే, అదేవిధంగా ఇక్కడ మనకు పెంచుతామన్న పెన్షన్ల పైన కూడా ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వండి, నేను ప్రజలకు చేరవేస్తానంటే, కొత్త పెన్షన్లు పెరిగే పెన్షన్ల మాట దేవుడెరుగు, కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న పెన్షన్లను ఇవ్వడానికే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, దానికోసమే కొన్ని జిల్లాల వారికి ఆపి కొన్ని జిల్లాల వారికి ఇస్తున్నాము, నెలకు 1,200 కోట్లు ప్రభుత్వానికి భారం అవుతుంది, ప్రభుత్వం కూడా ఈ ఆసరా పెన్షన్లలో అనర్హులను గుర్తించాలని ఒక ఆలోచనతోని ఉందని ఆ అధికారి కూడా మనకు అర్ధ రికార్డులో చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ కూనంనేని సాంబశివరావు గారు ఇచ్చినటువంటి మంచి ఆలోచనను ముఖ్యమంత్రి గారు స్వీకరించి ఈ ఆసరా పెన్షన్లలో అనర్హులను తొలగించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నిజంగా కూడా మనకు ఈ అనర్హులను ఏరివేసినట్లయితే నిజమైనటువంటి పేదలకు లబ్ధి కలగడం అనేది జరుగుతుంది. ఇందులో మీకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తారు, ఇప్పుడు మనకు నౌ ప్రజెంట్ ఉన్నటువంటి 43,00,000 చిల్లర పెన్షన్లు ఇస్తున్నారు, ఇందులో 5,00,000 మంది వికలాంగులు ఉన్నారు, మిగతా కేటగిరీల వారు 38,00,000 మంది ఉన్నారు. అయితే ఇక్కడ గణనీయంగా ఏ కేటగిరీలో ఎక్కువ అనర్హులు ఉన్నారు అంటే, ఇక్కడ మనకు స్పష్టంగా భూములు ఎక్కువ ఉన్నటువంటి వారిలో ఎక్కువ మంది అర్హులు ఉన్నారని మనకు ప్రభుత్వ నివేదికలు తెలియజేస్తున్నాయి. భూములు ఎక్కువ అంటే 7.5 ఎకరాలు కృషికి 3.5 ఎకరాలు తరి భూమి కంటే ఎక్కువ ఉంటే పెన్షన్లు ఇవ్వకూడదు, కానీ దీనికంటే ఎక్కువ భూమి కలిగిన వారు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వం వద్ద నివేదికలు ఉన్నాయి. ఆ తర్వాత ధనవంతులు అంటే పెద్ద పెద్ద మేడలు కలిగిన వాళ్ళు, కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు, 4 కార్లు ఉన్నవాళ్ళు, 10-20-30 లక్షల కార్లను మెయింటెనెన్స్ చేసేవాళ్ళు,
ఒక్కొక్కరి దగ్గర 2-3 కోట్ల బిల్డింగ్లలో నివసించే వాళ్ళు కూడా ఈ ఆసరా పెన్షన్లను పొందడానికి కార్లలో వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారని కూడా ప్రభుత్వం వద్ద నివేదికలు ఉన్నాయి. వీరిని కూడా తొలగించవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఆ తర్వాత మనకి ఇక్కడ వికలాంగుల కేటగిరీని తీసుకుంటే, ఈ వికలాంగుల కేటగిరీకి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా ఈ వికలాంగుల సర్టిఫికేట్ జారీ చేసేటువంటి సదరం క్యాంపుల పైన చాలా విమర్శలు రావడం అనేది జరుగుతుంది. పేపర్లో కూడా వార్తలు రావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అనర్హులు వికలాంగుల సర్టిఫికేట్ ను తీసుకొని ఈ 4,000 రూపాయల కోసం ప్రయత్నం చేస్తున్నారని, గతంలో కూడా అనర్హులు సర్టిఫికేట్లు తీసుకొని ఈ 4,000 రూపాయలు పెన్షన్ పొందుతున్నారని, ఈ 5 లక్షల మంది వికలాంగులలో దాదాపుగా 30-40 వేల మంది నకిలీ వికలాంగులు ఉన్నారని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. వీరిని కూడా గుర్తించి ఈ నకిలీ వికలాంగులను ఏరివేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఆ తర్వాత మనకి ఇక్కడ బీడి కార్మికులలో కానివ్వండి, చేనేత కార్మికులలో కానివ్వండి, ఆ తర్వాత గీత కార్మికులలో కానివ్వండి, ఇక్కడ ఒంటరి మహిళల విషయంలో కానివ్వండి, సరైనటువంటి విధి విధానాలను పాటించకపోవడం వల్ల, అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ను సరిగా ఉపయోగించకుండా అనర్హులకు చాలా మంది పెన్షన్లు వచ్చాయని, వారు ఇప్పటికీ పెన్షన్లు తీసుకుంటున్నారని వీరందరిపైన ఎంక్వైరీ చేసినట్లయితే వీరిలోంచి కూడా దాదాపుగా 100,000 మంది అనర్హులు బయటపడతారని ప్రభుత్వం దగ్గర నివేదికలు ఉన్నాయని ఒక అధికారి మనకు తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా అన్ని కేటగిరీల్లో కూడా అనర్హులు అనేవాళ్ళు తిష్టవేశారు. అర్హుల ముసుగులో అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయి, చాలా మంది ఉద్యోగస్తుల తల్లిదండ్రులకు వారి పిల్లలకు కూడా ఈ పెన్షన్లు అందుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నివేదికలు ఉన్నట్టు మనకు స్పష్టమవుతుంది. త్వరలోనే ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చి ఈ అనర్హులను ఏరివేయడానికి ఒక పక్కా ప్రణాళికను ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్నట్టు, ఆ తర్వాతనే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రకటనను చేయనున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. త్వరలో ఈ నకిలీ వికలాంగులను కానివ్వండి, ఆసరాలు అనర్హులను కానివ్వండి తొలగించడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా ఆ సమాచారాన్ని అంతర్మిత్ర ఛానల్ మీకు చేరవేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్మిత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.